హాయ్, ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాసే అభ్యర్థుల కోసం అప్డేట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. సో ఫైనల్గా ఇప్పటివరకు మీరు ఎంతైతే చదివారో ఈ వన్ వీక్ అంతా కూడా దాన్నే బాగా రివైజ్ చేస్తూ ఉండండి. వాటితో పాటు మనము టాపిక్ వైజ్గా ఎకానమీకి సంబంధించి అప్డేట్స్ ఇచ్చాను, అది కూడా చూసుకుంటూ ఉండండి. ఇంకొన్ని లిటిల్ బిట్ ఒక మూడు నాలుగు అంశాలు ఇప్పుడు ఇస్తున్నాను నేను. ఎగ్జాము షెడ్యూల్ మారింది, మారిన షెడ్యూల్ ప్రకారం ఎగ్జామినర్ వెళ్తాడా లేకపోతే పాత షెడ్యూల్ని దృష్టిలో పెట్టుకుని క్వశ్చన్ పేపర్ వస్తుందని ఇప్పుడున్న సందర్భంలో మనం చెప్పలేము. మనం రెగ్యులర్ గవర్నమెంట్ అయితే కాస్త ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉంటాయి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర, వాళ్ళు దాని ప్రకారం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు తాత్కాలికంగా గవర్నమెంట్ రన్ అవుతుంది కాబట్టి, ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి, మరి అన్ని ఫండ్స్ వాళ్ళకి వస్తాయా రావన్నది ఇంకా మనకు తెలవదు దాని గురించి, ఇంటర్నల్ అఫైర్స్ అవన్నీ కూడా. సో ఆ కారణం చేత ఏమైనా ఒకటి రెండు బిట్లు ఏదైతే ప్రీవియస్ ఎగ్జామ్ డేట్ ఉందో దానిని దాటి వెళ్తే ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంటుందో దాన్ని కూడా ఫోకస్ చేసుకొని దీని తర్వాత మనము ఒకసారి ఈ మొత్తం సిలబస్లో ప్రతి అంశాన్ని కూడా దీంట్లో మనం ఇది కరెక్షన్ చేసుకున్నామా, ఇది కంప్లీట్ అయిందా లేదా అని నేను వివరిస్తూ ఉంటాను. దాన్ని ఏ విధంగా ఇప్పటివరకు మీరు స్టడీ చేశారో ఒకసారి మీరు దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి కాస్త వన్ డే చాలా సరిపోద్ది, ఒకసారి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి, కంప్లీట్ అయిపోతుంది. ఇక ఇందులో వచ్చే 30 మార్క్స్లో అట్లీస్ట్ 15-20 మీరు రీచ్ అవుతారు. మీ గోల్ ప్రిలిమ్స్ క్లియర్ అవటమే కానీ ప్రిలిమ్స్లో గోల్డ్ మెడలిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఒకసారి ఈ ఫస్ట్ మేజర్ ఇష్యూస్ని ఒకసారి పరిశీలన చేసి దీని తర్వాత సిలబస్ని ఒకసారి ఫైనల్ టచ్ మీకు ఇచ్చేస్తాను. ఫస్ట్ వన్, వేస్ అండ్ మీన్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వేస్ అండ్ మీన్స్ ఏప్రిల్-సెప్టెంబర్ 2019 వరకు 75 కోట్లని శాంక్షన్ చేస్తానని చెప్పటం జరిగింది. మీకు ఈ మార్కెట్స్ ఇవన్నీ చెప్తున్నప్పుడు ఈ జీ సెక్యూరిటీస్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, గిల్టెడ్ జీ మార్కెట్, సబ్ మార్కెట్స్ అవన్నీ కూడా ఒకసారి ఇవ్వటం జరిగింది, దాన్ని పరిశీలన చేయండి. ఈ వేస్ అండ్ మీన్స్ అనేది 1997 నుంచి కూడా ఒక మేజర్ ఇన్స్ట్రుమెంట్గా ఉన్నది. ఏంటి వేస్ అండ్ మీన్స్ అంటే, ప్రభుత్వానికి ఆదాయం 60 రూపాయలు వచ్చింది, ఖర్చు 80 రూపాయలు వచ్చింది. నీకు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అయితే ఏం చేస్తావు, అప్పు చేస్తావు, అంతే కదండి. మరి ఎట్లయితే నీ నెలకి నీకు 10,000 రూపాయలు ఖర్చు కనిపిస్తుంది, 6,000 రూపాయలే ఆదాయం ఉంది, మిగిలిన 4,000 ఏం చేయాలి, అప్పోజ్ అప్పో ఏదో తాకట్టు పెట్టడం ఏదో చేసుకొని ఆ 4,000ని ఎలా తీసుకోవాలి, తప్పదు. ఆదాయం పెరిగే రూట్ అయితే కనబడట్లేదు, ఖర్చు మాత్రం ఆగట్లేదు. సో ఆ విధంగా ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో 4,000 రూపీస్ దాన్ని ఫిల్ఫిల్ చేస్తావు. సేమ్ పాయింట్ ఇక్కడ, ప్రభుత్వానికి కూడా ఖర్చు 80 రూపాయలు వచ్చింది, ఆదాయం మాత్రం 60 రూపాయలే ఉంది. ఈ 60 రూపాయల్లో 80 రూపాయల నుంచి 60 రూపాయలు తీసేస్తే 20 రూపీస్ వస్తుంది. 20 రూపాయలు నువ్వు తల తాకట్టు పెట్టాను కానీ ఆ ఖర్చు అయితే ఆగేటట్లేదు, తీసుకురావాలి. సో దేర్ ఆర్ మెనీ ఇన్స్ట్రుమెంట్స్. గవర్నమెంట్ బయట దేశాల నుంచి అప్పులు తెచ్చుకోవచ్చు, ఎక్స్టర్నల్గా ఎక్స్టర్నల్ డెబ్ట్ అంటాం, ఇంటర్నల్గా పబ్లిక్ దగ్గర నుంచి మొబిలైజ్ చేసుకోవచ్చు, లేదా థర్డ్ పాయింట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కూడా అప్పు తెచ్చుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఎలా తెచ్చుకుంటుంది, ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాకు ఈ అర్జెంటుగా ఒక 2-3 నెలలు ఖర్చులకు కావాలి, ఖర్చు అయిపోగానే నేను నీకు ఇచ్చేస్తాను, మన ఫ్రెండ్స్ దగ్గర తెచ్చుకుంటాం కదా, నాకు ఇట్లా అర్జెంటు ఖర్చు ఉందిరా, ఒక 1 మంత్లో నీకు క్యాష్ అంతా కూడా బ్యాక్ చేసేస్తాను, నాకు అర్జెంటుగా ఇంత అమౌంట్ పంపి అని ఉంటాం కదండి. సేమ్ ఇగో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేను ఇలా నీకు ఒకటి బిల్ లాగా చేసి పంపిస్తున్నాను, ఇది నీ దగ్గర పెట్టుకో, నాకు ఇంత డబ్బు పంపించేసి 2 మంత్స్ 3 మంత్స్కో, దాన్ని నేను మళ్ళీ 3 మంత్స్ తర్వాత నువ్వు ఎంతైతే రేట్ ఎక్స్ట్రా చెప్పావో 1% 2% దాని బాండ్స్ అవన్నీ అంటాం, చెప్పాను మీకు, అది ఇచ్చి నేను వెనక్కి తీసుకుంటా అంటుంది. అంటే గవర్నమెంట్కి తాత్కాలికంగా ఎదురైన ఆర్థిక సమస్యలని ఎదుర్కోవటానికి వేస్ అండ్ మీన్స్ పద్ధతి ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్పు తెచ్చుకోవటము. వేస్ అండ్ మీన్స్ అంటే ఎవరు, కేంద్ర ప్రభుత్వము. అప్పు తెచ్చుకొని ఆ అప్పుతోటి ఖర్చు వెళ్ళ తీసుకుంటుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమన్నదంటే, మీకు దాదాపు 2 లక్షల కోట్లు అడిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అన్ని డబ్బులు ఇప్పుడు ఇచ్చే స్థితిలో లేమండి, ఇంకా వేరే ఖర్చులు కూడా మాకు ఉన్నాయి, బ్యాంకులకు ఇవ్వాలి, అది చాలా ఎక్స్పైజర్లు ఉన్నాయి, అందుకని నేను మీకు 75,000 కోట్ల వరకు అప్పు ఇవ్వగలుగుతాను అంది. సరే ఎంత అంత ముందు పంపించేసే అన్నది గవర్నమెంట్. ఇది వేస్ అండ్ మీన్స్ అంటే నీకు ఇప్పుడు ఏమర్థమైంది, ప్రభుత్వము తమ ఖర్చుల్ని ఫుల్ఫిల్ చేసుకోవటానికి ఆర్బీఐ నుంచి తెచ్చుకునే అప్పు.
మరి ఆర్బీఐ ఏం చేస్తుంది, ఈ బిల్లు గవర్నమెంట్ ఇచ్చింది కదా బిల్లు, దాన్ని పట్టుకొని ఇటా తిరుగుతుంది. దీన్ని గవర్నమెంట్ సెక్యూరిటీ అంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేసింది కాబట్టి ఈ పేపర్కి చాలా పవర్ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని మార్కెట్లో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అనో ఇంకోటి ఇంకోటో అప్పు చేసుకుని దీని దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు రిజర్వ్స్ మొబిలైజ్ చేసుకుంటారు, అది వేరే ఇష్యూ. గవర్నమెంట్ సెక్యూరిటీ అంటే గవర్నమెంట్ తను సంతకం చేసి రాజముద్ర చేసి ఇదిగో ఈ కాగితం నీ దగ్గర పెట్టుకో, మనం ప్రామిసరీ నోట్ రాస్తాం ఒక కాగితం మీద 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నట్టు. సో 100,000 రూపాయలు ఈక్వల్ టు దట్ ప్రామిసరీ నోట్ అవునా కదా, 1 లక్ష రూపాయలు ఈక్వల్ టు ప్రామిసరీ నోట్ అచ్చిత కాగితమే, కాకపోతే ఒక ఇన్సూరెన్స్ ఒక సెక్యూరిటీ ఇస్తుంది, పలానా వ్యక్తి నీ దగ్గర నుంచి తీసుకున్నాడు అని ఒక సెక్యూరిటీ ఇస్తుంది, సేమ్ దాన్నే గవర్నమెంట్ సెక్యూరిటీ అంటారు. సో ఇట్లా ప్రామిసరీ నోటు ఆర్బీఐకి ఇచ్చి తెచ్చుకునేదాన్ని. అయితే ఇక్కడ 2 పాయింట్స్ని అబ్జర్వ్ చేయాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకుగా వ్యవహరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా బ్యాంకుగా వ్యవహరిస్తుంది. సో గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సెక్యూరిటీస్ని ఇష్యూ చేసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సెక్యూరిటీస్ని ఇష్యూ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వము ట్రెజరీ బిల్స్ రూపంలో సెక్యూరిటీస్ని ఇష్యూ చేస్తుంది, బాండ్స్ రూపంలో సెక్యూరిటీస్ ఇష్యూ చేస్తుంది, మరియు డేటెడ్ సెక్యూరిటీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఇక్కడ నేను ఆ పాయింట్ని వివరించక్కర్లే. డేటెడ్ సెక్యూరిటీస్ రూపంలో కూడా ఇష్యూ చేస్తుంది, అంటే సో అండ్ సో డేట్ని తీసుకుంటానని డేట్ ముందే చెప్పటం, డేటెడ్ సెక్యూరిటీస్. 3 రకాలుగా కేంద్రం వెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వము టీ బిల్స్ రాష్ట్ర ప్రభుత్వాలకి ఉండదు, బాండ్స్ ఇష్యూ చేసుకుంటాయి, డేటెడ్ సెక్యూరిటీస్ ఇష్యూ చేసుకుంటాయి. ఈ రెండింటి మీన్స్ ద్వారా, ఇది వే ఇది మీన్స్, ఈ మీన్స్ ద్వారా స్టేట్ గవర్నమెంట్స్ ఆర్బీఐ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకుంటాయి, దానికి కూడా కేంద్రం అప్రూవల్ ఉండాలి. ఇది గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఏమిటి, గిల్ట్ ఎడ్జ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమిటవి, గిల్ట్ ఎడ్జ్లో రిస్క్ ఫ్రీ గిల్ట్ ఎడ్జ్డ్ ఇన్స్ట్రుమెంట్ అని దీనిని ఎందుకని పిలుస్తాము, కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండి రాష్ట్ర ప్రభుత్వానికి లేని ఈ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ ఏది అని. కానీ వేస్ అండ్ మీన్స్ దేనిని సూచిస్తున్నది, వేస్ అండ్ మీన్స్ ఎప్పుడు తీసుకొని వచ్చాము అని, ఇట్లా వీటి మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కంటెంపరీ టాపిక్ కరెంట్లో ఉన్నది, కాస్త ఇష్యూ ఇంపార్టెంట్, క్లియర్. వేస్ అండ్ మీన్స్ అంటే తెలుసు నీకు, గవర్నమెంట్ సెక్యూరిటీ అంటే తెలుసు, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి డిఫరెన్సెస్ ఏమున్నాయో తెలుసు గవర్నమెంట్ సెక్యూరిటీస్ పరంగా. గిల్టీ ఎడ్జ్డ్ అంటే క్వాలిటీ, దాని పేరే అది. క్వాలిటీ అని ఎందుకు వచ్చింది, దానికి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇచ్చింది కాబట్టి. గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ అంటే ఏంటో తెలుసు నీకు, ఇప్పుడు ఖర్చుని అన్ఫోర్సింగ్ కానీ లేకపోతే ఏదైనా ఖర్చుని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏం చేస్తుందో తెలుసు. ఇది ఆర్బీఐతో ఇది డీలింగ్ చేయటం అనమాట, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్బీఐతో నాకేం పని, ఆర్బీఐ దగ్గరికి వెళ్ళక్కర్లే, నేను డైరెక్ట్గా పబ్లిక్ దగ్గరికే వెళ్ళి పబ్లిక్ దగ్గర నుంచి తీసుకుంటాను డబ్బులు అన్నది అనుకోండి, అలా కూడా తీసుకో నీ ఇష్టం. ఆర్బీఐ దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు మాత్రం కేంద్రం యొక్క అనుమతి కావాల్సి ఉంటుంది. ఎందుకు కేంద్రం అనుమతి ఇవ్వాలి అంటే, ఇష్టం వచ్చినట్టు ఆర్బీఐ రాష్ట్రాలకు అప్పులు ఇస్తూ పోయింది అనుకో, మళ్ళీ నెత్ మీదకి వచ్చేదేవరికి, కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. అందుకే నువ్వు కేంద్రము అది కేంద్రం అప్రూవల్ ఉంటేనే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పిస్తుంది. ఈ తన్నప్పని ఎవడు పడతాడు, మనం పబ్లిక్ దగ్గరికి వెళ్దాం మనం అడుగుకుందాం అనుకున్నాం అనుకోండి. సో అట్లా కూడా వెళ్ళచ్చు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో అమరావతి బాండ్స్ అని ఇష్యూ చేశారు, దానికి ఇవేమీ అక్కర్లేదు, గవర్నమెంట్ అప్రూవల్స్ అవేమీ అక్కర్లేదు, స్టేట్ గవర్నమెంటే ఇదిగో నేను అమరావతి నిర్మిస్తున్నాను, ఈ బాండ్ విలువ ఇంత, 2,000 కోట్ల రూపాయలు, మీకు నమ్మకం ఉన్నవాడు 100 రూపాయలు పెడతావు 1,000 రూపాయలు పెడతావు కొనుక్కోవా, షేర్ కొనుక్కో, నీకు సో అండ్ సో డేట్న రిటర్న్స్ వస్తాయని చెప్పి ఒక కాగితం అమ్మేశారు. డబ్బులు వచ్చినాయి రాలేదా 2,000 కోట్లు? సో అమరావతి బాండ్స్ని కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. ఇది ముఖ్యంగా రీజనల్ లెవెల్లో జరుగుతున్న ఎగ్జామ్స్ ఇవన్నీ రీజనల్ లెవెల్లో హైలైట్ అయ్యే అంశాలన్నీ కూడా కాస్త ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఇది ఫస్ట్ పాయింట్ కంటెంపరీస్లో. సెకండ్ పాయింట్ ఉషా థౌరట్ కమిటీ. యాక్చువల్గా ఇది ఫిబ్రవరి లాస్ట్ మార్చి ఫస్ట్ వీక్ అప్పటికే ప్రిలిమ్స్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ సెట్ అయిపోయి ఉంటుంది, మార్చి 5వ 10వ ఇప్పుడు ఉన్నది కదండి. కాకపోతే అప్పటికైతే ఇది క్వశ్చన్ పేపర్లో ఎంట్రీ అయ్యే అవకాశం ఉండదు, అప్పుడు ఆర్బీఐ స్పెషల్గా కాన్స్టిట్యూట్ చేసింది కాబట్టి. తర్వాత మళ్ళీ ఇప్పుడు మేలోకి వచ్చాం కాబట్టి ఏమన్నా జరిగితే జరగచ్చు, ఒక 25-30 డేస్ బిఫోర్ వరకు కాస్త వదిలిపారేయచ్చు. ఆన్లైన్లో అవకాశం ఉండదు. ఆన్లైన్ అంటే రేపు పొద్దున ఏం జరుగుతుందా కానీ రెడీగా సిద్ధంగా ఉండాలి, టిల్ ద ఎగ్జామ్ మార్నింగ్ వరకు కూడా రెడీగా ఉండాలి, ఏ క్షణం ఏదైనా మారుతుంది.
సో ఆఫ్లైన్ కాస్త ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, డేస్ ఫిక్స్ చేసుకోవటం. ఎనీవే చదువుకుని ఉండటం బెటర్, పెద్ద ఒక అంశం చదవటం వల్ల నష్టం ఏం లేదు. దీంతోపాటు ఇంకా బేసిక్ని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఉషా టారెట్ కమిటీ, ఇక్కడ ముఖ్యమైన ఇష్యూ ఏమిటి అంటే రూపాయి వాల్యూ రోజు రోజుకి బలహీనపడుతూ వస్తుంది. రూపాయి వాల్యూ బలము అంటే ఏమిటి, బలహీనము అంటే ఏమిటి చాలా స్పష్టంగా తెలుసు. క్యాపిటల్ కన్వర్టబిలిటీ అంటే ఏమిటి, కరెంట్ కన్వర్టబిలిటీ అంటే ఏమిటి చాలా స్పష్టంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. తప్పనిసరిగా బిట్ వస్తుంది, వదిలేసి వెళ్ళద్దు. క్యాపిటల్ కన్వర్టబిలిటీ అది కరెంట్లో కూడా బాగా హైలైట్ అవుతుంది. సరే పాయింట్కి వచ్చేస్తే, రోజు రోజుకి ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం రూపాయి డాలర్తో పోలిస్తే పడిపోతుంటుంది. రూపాయి విలువ పడిపోతుందంటే ఒక డాలర్ 60 రూపాయల నుంచి 70, 70 నుంచి 75, 75 నుంచి 80, అలా 1 డాలర్కి 80, 85, 90 అట్లా పోవటాన్ని రూపాయి బలహీన పడటం అంటాము. సో ఇలా బలహీన పడుతున్న సమయంలో ఇండియాలోనే కాకుండా బయట కూడా కాస్త మనము ఫండ్స్ని మొబిలైజ్ చేస్తే, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తీసుకుని వస్తే, ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం ఒక నమ్మకాన్ని కలిగిస్తే రూపాయి బలహీన పడటాన్ని కొంతవరకు ఆపచ్చు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఆలోచనకి వచ్చింది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు ఫెయిల్యూర్ అవుతుంది, వాడికి ఇది అది ఎక్స్పెరిమెంటల్ బేసిస్ కాబట్టి ఇది. సో అందుకోసమని ఉషా టారెట్ ఆర్బీఐలో గతంలో ఈవిడ డిప్యూటీ గవర్నర్గా కూడా పనిచేశారు, ఉషా టారెట్ని ఇంటర్నేషనల్ మార్కెట్ని పరిశీలన చేసి మనము ఏ విధంగా బాండ్స్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇష్యూ చేయాలి, అలా చేస్తే మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వస్తాయి, పరిశీలన చేసి మాకు విధి విధానాలు చెప్పు అని టారెట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆఫ్షోర్ మార్కెట్ అండ్ ఆన్షోర్ మార్కెట్. ఆఫ్షోర్ మార్కెట్ అంటే భారతదేశము వెలుపల నువ్వు బాండ్స్ని అమ్ముతూ ఉంటే, ఇట్లా బాండ్స్ కానీ డేటెడ్ సెక్యూరిటీస్ని భారతదేశం వెలుపల అమ్ముతూ ఉంటే దానిని ఆఫ్షోర్ మార్కెట్ అంటారు. భారతదేశం వెలుపల అమ్మితే ఇక అసలు నువ్వు ఆస్ట్రేలియా వాడు కొనుక్కోవచ్చు, దుబాయ్ వాడు కొనుక్కోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు, మార్కెట్ విస్తరణ బాగా ఉంటుంది. కొనుక్కోవచ్చు అంటే వాడు ఎప్పుడు కొంటాడు, నీ కంట్రీ మీద నమ్మకం ఉండాలి, నీ కరెన్సీ మీద నమ్మకం ఉండాలి. సో నీ కరెన్సీకి దమ్ ఉండాలి. ఓకే నాకు డాలర్ లేకపోయినా పర్వాలేదు, ఇండియన్ రూపీ ఉంటే నేను నా యొక్క రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసుకుంటా అనే నమ్మకం కలిగించాలి. అలాంటి సమయంలో ఇంటర్నేషనల్ మార్కెట్ అంతా కూడా నువ్వు రిలీజ్ చేసే బాండ్ వైపు చూస్తుంది. ఉదాహరణకి ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్ ఇష్యూవే, ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవటాన్ని అమెరికన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఓకే అంతవరకు, కానీ ఇరాన్ తోటి మనకు జరుగుతున్న ఈ వ్యాపారం అంతా కూడా మనము డాలర్స్లో చేసుకోవట్లేదు, రూపీస్లో చేసుకుంటున్నాం. వాడు ఏమి ఇరాన్ వాడు డాలర్స్ అడగట్లేదు, మనమేమి డాలర్స్ ఇవ్వక్కర్లేదు, మనం ఇండియన్ కరెన్సీ వాడికి ఇస్తున్నాం. పెట్రోల్ మనం దిగుమతి చేసుకుని వాడికి ఇండియన్ కరెన్సీ ఇస్తాము. ఇరాన్ వాడికి ఏమన్నా మన దేశం నుంచి దిగుమతి కావాలనుకోండి, వాడు ఆ ఇండియన్ కరెన్సీని మనకిచ్చి మన వస్తువులు దిగుమతి చేసుకుంటాడు. ఇట్లా ఇరాన్కి మనకు చాలా వస్తువులు వస్తు సేవల్లో ఇలా వ్యాపారం జరుగుతుంది. కొన్నింటిలో డాలర్స్ కూడా ఉంటాయి. మేజర్ ఇష్యూస్ ఇలాగే జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇరాన్కి ఏమనిపించింది, భారత్ యొక్క రూపీ అన్నది నాకు ఇంపార్టెంట్ అనిపించిందా లేదా? ఎందుకు భారత్ యొక్క రూపాయి నాకు ఇంపార్టెంట్ అనిపించింది? భారత్లో బియ్యం పండుతున్నాయి, భారత్లో గోధుమలు పండుతున్నాయి, భారత్లో ఇంకోటి పండుతుంది, ఇవన్నీ కూడా మన ఇరాన్ ప్రజలకి చాలా అవసరము. సో ఇరాన్ ప్రజలకి అవసరం కాబట్టి డాలర్స్ లేకపోయినా కానీ మనం ఇండియా వాడికి పెట్రోల్ అమ్మేసి ఇండియా వాడి దగ్గర రూపాయిస్ని మనం కలెక్ట్ చేసుకుంటే ఏదో రోజు మన దగ్గర ఫుడ్ క్రైసిస్ వస్తే వాడికి డబ్బులు ఇచ్చి మనము ఫుడ్ దిగుమతి చేసుకోవచ్చు, లేకపోతే ఫార్మా దిగుమతి చేసుకోవచ్చు, ఇంకోటి దిగుమతి చేసుకోవచ్చు అని ఆ దేశాలు ఆలోచిస్తాయి. అట్లా ఏ దేశాలు మన ఇండియన్ కరెన్సీని ఆలోచిస్తున్నాయంటే ఇండియన్లో జరుగుతున్న ఉత్పత్తి క్రమాన్ని ఆలోచిస్తున్నాయో చూసి తగిన సూచనలు ఇవ్వు అని చెప్పింది థారెట్కి. సో ఆ థారెట్ ఇప్పుడు పరిశీలన చేస్తుంది ఇంటర్నేషనల్లో మనం ఏ బాండ్స్ ఇష్యూ చేద్దాం, ఏది చేస్తే ఎక్కువగా అది మనకు డబ్బులు వస్తూ ఉంటాయి, మన రూపాయి అన్నది బలపడుతూ వస్తుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో అని పరిశీలన చేస్తున్నారు. నేను మీకు గతంలో మసాలా బాండు అని చెప్పాను, వరల్డ్ బ్యాంక్ ఇష్యూ చేస్తున్న బాండ్స్ కానీ ఇట్లా చెప్పుకుంటూ, గ్రీన్ బాండ్స్ ఇష్యూ కానీ ఇట్లా, ఇవన్నీ కూడా ఒక్కసారి రివైజ్ చేయండి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇండియన్ బాండ్స్ అమ్మటం అన్నది డాలర్ డినామినేషన్తో నువ్వు ఏ బాండ్ అయినా అమ్ముకో ఇండియా చెల్లుతుంది. ఎందుకు కాంటాక్ట్ వాడు ఇప్పుడు బ్రాండ్ ఉన్న ప్రోడక్ట్స్ ఈజీగా సేల్ అయిపోతాయి మార్కెట్లో. డాలర్కి ఒక బ్రాండ్ ఉంది, ఆటోమేటిక్గా సేల్ అయిపోతుంది. మిగిలిన కరెన్సీలు ఇంటర్నేషనల్లోకి రావాలంటే అవి ప్రూవ్ చేసుకోవాలి ఎస్ సత్తా ఉంది అని, అప్పుడు మాత్రమే వాటికి బ్రాండ్ వచ్చి అవి
మార్కెట్లో సేల్ అవుతాయి. సో ఇండియన్ కరెన్సీకి బ్రాండ్ లేదు. ఇప్పుడు బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి, అప్పుడు ఇంటర్నేషనల్లో బాగా పెనిట్రేట్ కావాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వెళ్తున్నాము. ఇండియన్ రూపీ డినామినేషన్తో బాండ్స్ ఇక మీదట ఇంటర్నేషనల్లో రిలీజ్ చేస్తాం. కావాలనుకున్న వాడు కొనుక్కోండి, దానికి తగ్గట్టుగా మనము సప్లై చేస్తామని. సో ఎలా ఉంటుంది ఈ సిచ్యువేషన్, ఇలా చేస్తే పరిశీలన చేసి చెప్పు అని ఉషా థోరట్ని అడిగింది. ఇక్కడ అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోవాల్సింది, భారతదేశం దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి, రూపాయి మార్కెట్ డివాల్యూషన్ అంటే ఏమిటి, డిప్రిషియేషన్కి డివాల్యూషన్కి డిఫరెన్స్లు ఏమిటి, కరెంట్ అకౌంట్ అంటే ఏమిటి, క్యాపిటల్ అకౌంట్ అంటే ఏమిటి, ఈ రెండిట్లో రూపీ వాల్యూ ఏ విధంగా మారుతూ వస్తుంది, రూపాయి బలపడటము బలహీనపడటము వాటి ప్రాథమిక అంశాల మీద కాస్త దృష్టి పెట్టండి. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఈ ఇంటర్నేషనల్ బాండ్స్కి సంబంధించి నేను కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కొన్ని అంశాలు చెప్పాను, వాటిని కూడా పరిశీలన చేయండి. ఇది చదివిన తర్వాత ఏంటండి, మన ఇండియాలో కరెన్సీని ప్రింట్ చేయాలంటే ఈ క్రింది ఏ అంశాలు తప్పనిసరిగా ఉండాలి, ఎస్డిఆర్ కానీ లేకపోతే గోల్డ్ రిజర్వ్స్ కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి, అది ఇక్కడ ఉషా థోరట్ని పట్టుకొని ఇవన్నీ కూడా ఒకసారి లాగండి. నెక్స్ట్, వైట్ లేబుల్ ఏటీఎంస్ మీద కాస్త రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని సడలింపులు ఇవ్వటం జరిగింది. బయట మనము కార్డ్ ఇచ్చేసి మన పిన్ నెంబర్ ఇచ్చేసి ఏటీఎం నుంచి కార్డులో అమౌంట్ డ్రా చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ వైట్ లేబుల్ ఏటీఎం అంటే వాళ్ళకి బ్యాంక్ అంటూ ఏమీ ఉండదు, కాకపోతే దానికి కావాల్సిన మెకానిజం అంతా కూడా వీళ్ళే అందజేస్తూ ఉంటారు. మరి ఆ బ్యాంకులో డబ్బులు ఎవరు పెడతాడు అంటే వీళ్ళు ఏదో ఒక బ్యాంకు తోటి టైఅప్ అయ్యి ఒక స్పాన్సర్ బ్యాంకు ఉంటుంది. ఉదాహరణకి టాటా గ్రూప్ వాళ్ళు, వాళ్ళే ఫస్ట్ వైట్ లేబుల్ ఏటీఎంని తీసుకుని వచ్చారు. ఈ టాటా గ్రూప్ వాళ్ళు, ఇక నేను ఒక ఏటీఎం పెట్టాను, దాని మీద వైట్ లేబుల్ ఉంటుంది, అక్కడ మీరు డబ్బుని అందులో సెట్ చేయండి, కస్టమర్స్ ఎవరన్నా కానీ దాన్ని తీసుకుంటూ ఉంటారు, అట్లా నడుస్తూ ఉంటుంది అంటారు. అలాంటి ఏటీఎంస్ అన్నీ కూడా బ్యాంకుతో ఓన్లీ లింకప్ పెట్టుకొని వీళ్ళు క్యాష్ ఏమీ అందులో పెట్టకుండా కేవలం దాని మెకానిజం చూసే ఏటీఎంస్ అన్నీ కూడా వైట్ లేబుల్ ఏటీఎంస్ అంటారు. బ్రౌన్ లేబుల్ ఏటీఎంస్ అంటే వీళ్ళు డైరెక్ట్గా ఇండియన్ బ్యాంక్ పైన ఉంటుంది, అక్కడ ఇండియన్ బ్యాంక్ ఏటీఎం అని ఉంటుంది, మీకు కనిపిస్తుంది కదా, అట్లా మీరు వెళ్ళి క్యాష్ తీసుకుంటూ ఉంటారు. స్పాన్సర్ బ్యాంకు అదే, దాని ఏటీఎం రన్ చేస్తున్న బ్యాంక్ కూడా అదే, దాన్ని బ్రౌన్ ఏటీఎం అంటారు. సింపుల్ ఒక మాటలో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మరి ఆర్బీఐ తీసుకొచ్చిన రీఫార్మ్ ఏమిటి, ఈ ఇంక్లూజివ్ బ్యాంకింగ్, ఇంక్లూజివ్ గ్రోత్ అనే ఈ కాన్సెప్ట్లో ఈ వైట్ లేబుల్ ఏటీఎంస్ అన్నీ కూడా మీకు అర్బన్ లేకపోతే మెట్రోపాలిటన్ సిటీస్లోనే కనిపిస్తాయి, కానీ ఈ రీజనల్ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళరు, అంటే గ్రామాలు కానీ అటువైపు. నీ టార్గెట్ ఏంటి, ఇంక్లూజివ్ గ్రోత్. ఇంక్లూజివ్ గ్రోత్లో నువ్వు ఏటీఎంస్ సాధారణంగా ఎక్స్పాండ్ అవ్వాలంటే గ్రామాల్లో కూడా ఉండాలి. మరి వీళ్ళు వెళ్ళమో అంటున్నారు, వెళ్ళమో అని ఎందుకంటున్నారు, స్పాన్సర్ బ్యాంక్ దగ్గర డబ్బు లేదంటే వాళ్ళు అర్బన్లో ఇవ్వడానికే కష్టపడిపోతున్నారు. ఈ మధ్య నువ్వు డిమానిటైజేషన్ అన్నో, అది కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు జరిగింది ఏంటి దాని కదా కామన్ ఇష్యూ. డిమానిటైజేషన్ అంటే బ్యాంకులన్నీ చేతులు ఎత్తేసిన వాళ్ళ దగ్గర క్యాష్ లేదంట అన్నారు. సో ఓకే ఓకే, ఆర్బీఐ నేను చూసుకుంటున్నానులే, ఇప్పటి నుంచి మీరు స్పాన్సర్ బ్యాంక్ దగ్గరికి ఏమి వెళ్ళక్కర్లే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి రండి, మేము మీకు కొంత డబ్బు ఇస్తాము. సో ఆ డబ్బును తీసుకుని వెళ్ళి నువ్వు ఏదైతే మిషన్లో ఉంటుందో ఆ మిషన్లో పెట్టుకో, ఆ ఫెసిలిటీ ఇస్తున్నాను ఉంది. ఎప్పుడు ఇస్తాను నీకు ఆ ఫెసిలిటీ, నువ్వు కోఆపరేటివ్ బ్యాంకు లాగా ఆర్ఆర్బి లాగా ఎక్కడైతే ఉన్నాయో వాటితో కూడా టైఅప్ పెట్టుకుంటూ గ్రామాల్లో ఎస్టాబ్లిష్ చేయి. గ్రామాల్లో నువ్వు చేసే ఎస్టాబ్లిష్మెంట్కి కావాల్సిన మానిటరీ సపోర్ట్ అంతా కూడా నేను ఇస్తానని చెప్పింది. ఇది ఇక్కడ మన ప్రశ్న ఏమిటి అంటే, వైట్ లెవెల్ ఏటీఎంకి, బ్రౌన్ లెవెల్ ఏటీఎంకి, లేకపోతే ఏంటి దీన్ని కదాకమనిషి, ఒక బిట్ అట్లా వస్తే రావచ్చు, సాధారణంగా ఇంత వరకు వెళ్ళడు, ఒకవేళ రావచ్చు. అయితే దీని రిలేటెడ్గా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేను ఆల్రెడీ ఒక పెద్ద క్లాసే ఇవ్వటం జరిగింది, వెరీ వెరీ ఇంపార్టెంట్, రిపీటెడ్గా క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి ఒకసారి చదవండి, దానికి వీటికి లింక్ ఉంటున్నది కాబట్టి. గతంలో కూడా చాలా ప్రశ్నలు వచ్చినాయి యూపీఎస్సీ నుంచి సివిల్ సర్వీస్ వాళ్ళకి, అండ్ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈసారి ఇది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దాదాపు 30 మినిట్స్ క్లాస్ దీని ఒకదాని మీద పడినట్టు ఉంది మనకు, అదొకసారి స్టడీ చేయండి. ఇది దాన్ని స్టడీ చేసి దాని లింక్ ఇదంతా కలిసిపోతుంది. నెక్స్ట్ పాయింట్, ఈ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్. ప్రతి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఆర్డి ఇంత టార్గెట్స్, ఫిజికల్ డెఫిషియట్ ఇంత టార్గెట్స్ అని రన్ చేసుకుంటూ ఉంటున్నాయి. ఈ ఫిజికల్ పాలసీస్ చేసేటప్పుడు అంటే బడ్జెట్ ఇట్లా రూపొందించేటప్పుడు
ఎలాంటి ప్రిన్సిపల్స్ ఫాలో కావాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ చూడటానికి ఒక కౌన్సిల్ అనేది ఏర్పడాలి. సో దాని పేరు ఫైనాన్స్ కౌన్సిల్. సో 15th ఫైనాన్స్ కమిషన్ అనేది ఫిజికల్ కౌన్సిల్ అని ఒక కౌన్సిల్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని ఒక ప్రపోజల్ మాత్రం తీసుకుని వచ్చింది. సో రాష్ట్రాలు మరియు కేంద్రాలు వారు రూపొందించుకునే ఫిజికల్ పాలసీలో ఒక ఫిజికల్ కౌన్సిల్ ఏర్పాటుని సూచించిన వారు ఎవరు క్రింది వారిలో అన్నప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ని ఆన్సర్ చేయడానికి ఈ బిట్ పనికి వస్తుంది. ఇంకా ఫిజికల్ కౌన్సిల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేస్తుందా చేయదా, ఎందుకు అంటే రీసెంట్గా అంటే ఓటాన్ అకౌంట్ అప్పుడు ఈ ఆర్డీలు ఎఫ్డీలు ఇలా టార్గెట్స్ మేము ఉంచుకోదలుచుకోలేదు అన్న ఒక వేవ్ ఒక వార్తను బయటికి పంపారు వీళ్ళు. వితిన్ డేస్లో గవర్నమెంట్ ఏర్పాటు అవుతుంది తప్పనిసరిగా. అది రూలింగ్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం రూలింగ్ పార్టీ ఉంటుందా, సెంట్రల్లో కొల్యూషన్ వస్తుందా లేకపోతే ఆల్టర్నేటివ్ అని ఉంటుందా అనేది ఇంకా మనకి స్పష్టత లేదు. ఒకవేళ రూలింగ్ పార్టీయే ఇప్పుడు ఉన్నదే మళ్ళీ గవర్నమెంట్ ఫాలో అయితే వాళ్ళు ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్కి సంబంధించి నెంబర్ ఆఫ్ చేంజెస్ తీసుకొని వచ్చేస్తారు, అందులో డౌటే లేదు. అక్కడ మీకు కంపల్సరీ తీసుకొని వస్తారు. అలాంటి సమయంలో ఇది ఫిజికల్ కౌన్సిల్ ఏర్పాటు చేయమని చెప్పింది ఎన్కే సింగ్, 15th ఫైనాన్స్ కమిషన్. అది గతంలో గ్రూప్ టూలో కూడా బిట్టు తప్పు వచ్చినట్టుంది. 15th ఫైనాన్స్ కమిషన్ ఈ సూచన చేసింది. ఫైనాన్స్ కమిషన్ వాళ్ళంతా బ్లైండ్కి ఏమి సూచనలు చేయరు, వాళ్ళు ఇచ్చే సూచనలు చాలా వాల్యుబుల్స్ ఉంటాయి. అక్కడ అది ఎక్స్టర్నల్ ఏమైనా ఫోర్స్ పడ్డదా దాని మీద, లేకపోతే వాళ్ళే ఫైనాన్షియల్గా స్టడీ చేసి ఇచ్చారా అన్నది ఇంకా మనము గవర్నమెంట్ ఏర్పాటును బట్టి క్యాలిక్యులేట్కి రావాలి. ఇంకా దీని స్ట్రక్చర్ దీని ఫంక్షన్స్ అయితే క్లారిటీ లేదు. ఒకసారి ఇది రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఫర్దర్ దీని రిలేటెడ్ డెవలప్మెంట్లు అయితే ఉంటాయి. ఒకవేళ కానీ ఏర్పడితే మాత్రం ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ క్వశ్చన్ దీని మీదే ఉంటుంది రాబోయే ఎగ్జామ్స్కి. అంత ఇంపార్టెంట్ ఇది ఫిజికల్ కౌన్సిల్. ఇట్లాంటి ఇంతవరకు లేదు భారత్లో. సో ఇంటర్నేషనల్గా ఆల్మోస్ట్ ఆల్ డెవలప్డ్ కంట్రీస్ అన్ని కూడా ఇది మెయింటైన్ చేస్తున్నాయి. ఇండియాలో కూడా మెయింటైన్ చేయాలి అని బలంగా కేంద్రం ఆలోచిస్తున్న సమయం ఇది. మరి ఇప్పుడుండే గవర్నమెంటే ఉంటే మాత్రం వచ్చేస్తుంది, అది డౌటే లేదు. ఏమన్నా తేడా పడితే చూడాలి. ఎనీవే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ గ్రూప్ అండ్ ప్రిలిమ్స్ వరకు మాత్రం ఫిజికల్ కౌన్సిల్, 15th ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు వాళ్ళ గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ హియర్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. దీని ఇష్యూ ఏమిటి అంటే ఉదాహరణకి మీకు ఒక 1 crore రూపాయలు ఆస్తి ఉంది, మూవుల ఆర్ ఇమ్మూవుల్. ఈ 1 crore రూపాయలు ఆస్తిని నువ్వు నాకు అమ్మావు. నాకు ఎంతకు అమ్మావు? 2.5 crore రూపీస్కి అమ్మావు. ఈ బంజారా హిల్స్లో ప్లాట్ ఉంది, ఆ ప్లాట్ను నాకు అమ్మావు, 2.5 crore వచ్చింది. దాని విలువ 1 crore రూపాయలు, నువ్వు నాకు అమ్మింది 2.5 crore. సో ఎంత గెయిన్ అయ్యావు నువ్వు క్యాపిటల్గా? 1.5 crores గెయిన్ అయ్యావు. ఆ ప్లాట్ నాకు అమ్మటం వల్ల నీకు ఎంత లాభం వచ్చింది? 1.5 crore లాభం వచ్చింది. నువ్వు కొన్నది 1 crore, అమ్మిన వేళ ఎంత లాభము? 1.5 crores. అంటే క్యాపిటల్ గెయిన్. సో ఈ 1.5 crore మీద ట్యాక్స్ విధించటాన్ని క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటాం మనం. ఇక్కడ గతంలో కూడా మనం చెప్పుకున్నాం. ఇది ఇప్పుడు సందర్భం ఏమిటి అంటే ఈ 1 April 2019 నుంచి మారిషస్, సింగపూర్ నుంచి వచ్చే పెట్టుబడుల మీద కూడా కంపల్సరిగా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ని విధించాలి అని భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్, ఈ DTAA. మొత్తం ఇందులో 88 దేశాలు అంగీకరించినాయి. భారతదేశము 88 దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంటే అందులో 85 దేశాలు ప్రస్తుతం అమలు చేస్తున్నాయి, ఇంకా 3 దేశాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ DTAA అనే దాని ప్రకారము మారిషస్, సింగపూర్ నుంచి వచ్చిన పెట్టుబడుల మీద కూడా ఇక నుంచి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పింది. అది వితిన్ 34 మంత్స్లో అమ్ముతున్నావా, బియాండ్ 34 మంత్స్ తర్వాత అమ్ముతున్నావా, దానిని బట్టి వేరియేషన్స్ ఉంటాయి. 10%, 20%, 30% అట్లా. ఇది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. ఇక్కడ సందర్భం ఏమిటి? సందర్భము భారతదేశానికి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ FDIలు ఎక్కువగా ఏ దేశం నుంచి వస్తున్నాయి అంటే కళ్ళు మూసుకొని చెప్తున్నాం మారిషస్ అని. ఒక చిన్న దీవి నుంచి అమెరికాకి లేని దమ్ము, యూకేకి లేని దమ్ము, ఫ్రాన్స్కి లేని దమ్ము మారిషస్కి ఎక్కడిది? వస్తే అమెరికా వాడు పెట్టుబడులు పెట్టాలి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా, ఎందుకంటే వాడు కాస్త తగదగ మెరుస్తున్నాడు. లేకపోతే యునైటెడ్ కింగ్డమ్, లేకపోతే ఫ్రాన్స్,
అబౌట్ జర్మనీ, ఇటు డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, జపాన్ వాడు వీడు రావాలి, సౌత్ కొరియా వాడు వీడు, వీళ్ళు ఎవరు కాకుండా మార్షస్ నుంచి ఎఫ్డిఐలు బాగా వస్తున్నాయి ఇండియాకి. ఎందుకని అంటే సింపుల్ కాజ్, నువ్వు ఇండియాలో పెట్టుబడి పెట్టాలి అంటే డైరెక్ట్గా తీసుకుని వచ్చి పెట్టుబడి పెట్టి ఒక కోటి రూపాయలు పెట్టుబడి పెట్టి దీని మీద వెళ్తే నీకు నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ పడుతూ ఉంటాయి. అదే నువ్వు మార్షస్లో కంపెనీ పెట్టి, మార్షస్ కంట్రీ నుంచి ఐలాండ్ అది అక్కడి నుంచి నువ్వు ఇండియాలో పెట్టుబడి పెడుతుంటే నీకు ఇక్కడ ఒక కోటికి 20 లక్షల ట్యాక్స్ పడితే ఇక్కడ ఒక కోటికి 0 ట్యాక్స్ రన్ అవుతుంది, లేదా నామినల్ 1% ఎంతో ఫర్ ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినాయి క్యాలిక్యులేట్ చేయడానికి మామూలు మినిమం ట్యాక్స్ రన్ అవుతుంది అంతే. ఎందుకు మనం కొన్ని దేశాలకి కంట్రీ ఐలాండ్స్కి ట్యాక్స్ హెవెన్ అంటే స్వర్గధామాలు అవి పన్ను చెల్లింపుకి అట్లా ఇచ్చాం, అవి డెవలప్ కావాలి అన్న ఉద్దేశంతో. ఆ దీవుల్లో పెద్దగా ఏమి ఆహార వంటలు అట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి ఆ దీవి నుంచి ఎవరైనా ఒక రూపాయి మన దగ్గర పెట్టుబడి పెడితే వాడి మీద ట్యాక్స్ ఇవ్వాలి అన్నారు స్టార్టింగ్లో 1961 ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం. అది అలుసుగా తీసుకొని అమెరికా వాడు, లేదా ఫ్రాన్స్ వాడు, జర్మనీ వాడు ఎవడో మారిషస్లో ఒక డమ్మీ కంపెనీ పెట్టి ఆ డమ్మీ కంపెనీ ద్వారా ఇండియాలో పెట్టుబడి పెట్టి ఇక్కడ వ్యాపారాలంతా నిర్వహించుకుంటూ బాగా డబ్బులు ఆర్జించేసుకొని అక్కడి నుంచి మారిషస్లో ఆ అమౌంట్ అంతా మారిషస్ బ్యాంకులో వేసుకొని మారిషస్ నుంచి యుఎస్ తీసుకెళ్తున్నాడు. సో దీనివల్ల ఇండియాకి నష్టపోతున్నాం, ఇక్కడ వీడి దగ్గర నష్టపోతున్నాం, ఇక్కడ వీడి దగ్గర కూడా అమెరికా వాడు వాడు కూడా నష్టపోతున్నాడు. వాడు ఎందుకు నష్టపోతున్నాడు, వీడు మారిషస్ వెళ్తే నువ్వు డబ్బులేం అక్కర్లేదులే ఎల్లో అంటున్నాడు కదా, అక్కడ వీడు మారిషస్ పోయి ఇండియా రావటం వలన ఓహో మన పిల్లవాడు గుడికి వెళ్ళి వచ్చాడులే అనుకున్నాం కానీ వాడు సినిమాకి వెళ్ళి గుడి మీద నుంచి వచ్చి నేను గుడి చూసి వచ్చానని చెప్పంగానే మనం నమ్మేస్తున్నట్టుగా జరుగుతున్న వ్యవహారం. గుడికి వెళ్ళాడంటే ఏ తండ్రినే కానీ వెళ్ళిరా మంచిది, అసలు పుణ్యం పురుషార్థం నాలుగు మంచి మాటలు ఎక్కుతాయి బొర్రక అనుకుంటాం. అక్కడ అలా సినిమాకి వెళ్ళి వచ్చి ఆ దారిలో గుడి చూసుకుని గుడి కూడా చూసుకొని వచ్చాను నేను గుడికే అన్నాను అనుకోండి, వాడు వెళ్ళిన టార్గెట్ వేరు, వాడు వెళ్ళిన ఆబ్జెక్టివ్ వేరు, అర్థమవుతుంది కదండి పాయింట్. ఇది ఇట్లా జరుగుతున్నది. అందుకని నేను చెప్పాం నువ్వు అక్కడికి వెళ్తే అక్కడ ప్రసాదం పట్టుకురా, అక్కడ నువ్వు రసీదు ఇస్తాడు ఆ రసీదు పట్టుకురా, ఇట్లా క్లియర్ కట్గా చెప్తున్నావు. అప్పుడు ఏంటి అటు చచ్చిన గుడికి వెళ్ళాలి, సేమ్ కాన్సెప్ట్. నువ్వు మార్షస్ వెళ్తే అక్కడ వాళ్ళ ట్యాక్స్లు వాళ్ళు ఏముంటాయో అది నువ్వు కూడా జమ చేయి. అక్కడ నుంచి నువ్వు ఇండియా పోతే అక్కడ కూడా వాళ్ళ ఒక లాఠీ ఛార్జ్ లాగా ఒకటి పెడతాడు, దాని ప్రకారం నువ్వు ఆ కలెక్షన్ అవంతా కూడా మాకు చూపి. ఇట్లా డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ట్రాన్స్పరెంట్గా తీసుకురావాలి అని దీనిని తీసుకొని వచ్చి ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ని తీసుకొని వచ్చాం మనం ఈ రెండు దేశాలు మారిషస్ నుంచి సింగపూర్ నుంచి. క్లియర్ అండి? ఇక్కడికి వస్తున్న క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే ఏమిటి, ఒక పాయింట్, ఏ దేశం నుంచి ఎఫ్డిఐలు బాగా వస్తున్నాయి మారిషస్ అండ్ దాని తర్వాత ప్లేస్లో సింగపూరు, డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంటు ఇప్పటివరకు భారత్ ఎన్ని దేశాలతోటి ఒప్పందం కుదుర్చుకుంది అంటే 88, ఎన్ని దేశాలు అమల్లోకి తెచ్చినాయి అంటే 85 దేశాలు ప్రస్తుతం అమల్లోకి తీసుకుని వచ్చినాయి. ఈ మారిషస్ సింగపూర్లు కూడా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పే చేయాలని ఎప్పటి నుంచి వస్తుందంటే 1 April 2019 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఇవి ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి నేను చర్చించాను. వేరండి, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వరకు చూడండి, ఇప్పటివరకు ఇంకా చదువుతున్నా కొద్దిగా వస్తూనే ఉంటాయి ఇక దానికి హద్దు పద్దు అంటూ ఏమీ ఉండదు, సబ్జెక్ట్ని ఎంత తవ్వినా కానీ అది బయటకు వస్తూనే ఉంటుందండి. ఇది కాకపోతే అది, అది కాకపోతే అది, అది కాకపోతే ఇంకోటి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఇక ఇక్కడితో మీరు ఎంతవరకు అయితే చదివారో దాన్ని ఇక్కడితో ఆపేసి ఈ జస్ట్ నేనేదో ఒక టైం టేబుల్ కూడా ఇచ్చాను, దాని ప్రకారం రివిజన్ చేస్తూ ఒకసారి ఫైనల్ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంతా కూడా. ఫైనల్ టచ్ ఏంటి అన్నది నేను చిన్న బ్రేక్ తీసుకొని వచ్చి నేను మీకు అందజేస్తాను. దీన్ని క్లాస్ 2గా ఇస్తాను, మొత్తం ఒకే వీడియోలో పంపించడం కుదరదు. ఆ ఫైనల్ టచ్గా ఎకానమీలో ఏమేమి పాయింట్స్ టచ్ చేయాలో అది చెప్తాను ఇప్పుడు. క్లియరా? ఇక దీన్ని అంతవరకు మాత్రమే చదవండి, దాన్నే 1-2 సార్లు చదవండి, ఒక 15-20 వస్తాయి. ఎప్పుడు కూడా 30 out of 30 ఈ టైంలో స్ట్రగుల్ చేస్తే, ఈ టైం కదా ఎప్పుడు స్ట్రగుల్ చేసినా కానీ కొంప మునుగుతుంది, అది ఎప్పుడు కూడా ట్రై చేయద్దు. 15-20 నీ టార్గెట్ నెగిటివ్ ఉండి, నెగిటివ్ని దాటి 60 క్లియర్ అయితే చాలు ప్రిలిమ్స్ అంతే, అది ఒకటి క్లియర్గా ఫస్ట్ తర్వాత చూడొచ్చు.
ఇక్కడ ఏమవుతుందంటే రెండు మూడు పాయింట్స్ కలిపి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది కదా. నేను హిస్టరీలో క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను, రెండు మూడు ఆన్సర్లు తెలిస్తే కానీ ఒక క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యేటట్టు ఉండవు కొన్ని. అలా చేస్తూ ఉంటారు గ్రూప్ అని అంటే లిటిల్ బిట్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి వీళ్ళు. అట్లా చేస్తున్నప్పుడు ఇట్లా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కానీ లేకపోతే డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ కానీ ఇట్లాంటివి వీటి మీద రెండు మూడు అంశాలు కలిపి చేయొచ్చు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనము 60 ఎక్కువ ఎక్కువ బిట్లో ఎలాగో చేస్తారు, అది చేయకుండా బయటికి రాదు కదా. 60 చేయలేనా ఇలాంటివి కాకుండా ఒక నార్మల్ మ్యాన్ రియాలిటీ ప్రాక్టికల్గా ఆలోచించి చేయండి. రివిజన్ చేయటం వల్ల ఇప్పుడు ప్లస్ అవుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కొత్త బిట్లు చూస్తే దడ పెరుగుతుంది. వద్దు రివిజన్ చేసుకో అంతే. నేను ఒకసారి ఫైనల్గా అన్నీ ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసేస్తాను, ఇది కంప్లీట్ చేసుకో ఇది కంప్లీట్ చేసుకో అని. దాన్ని నువ్వు ఒకసారి చెక్ చేసుకో, ఏమైనా అడపదడప ఒకటి రెండు ఉంటే దాన్ని నేను అడ్జస్ట్ చేసేస్తాను ఒక క్లాస్ రూపంలో. అంతవరకే ఇంకా దాని నుంచి బియాండ్ ఏమవుతుంది, ఈ 1 వీక్ మాత్రం గట్టిగా చదవండి, 100 రూపాయలు మీ ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది, డౌటే అక్కర్లేదు మీకు. మొత్తం ఇప్పటివరకు అన్నీ కూడా నీట్గా అయిపోయినాయి మీవి, జస్ట్ కామ్గా వెళ్ళిపోండి. సరే, ఇంకా దీంతో పాటు ఒక ముఖ్యమైన విషయం మన అభ్యర్థులందరికీ చెప్దాం అనుకున్నాం. ఈ చైల్డ్ డెవలప్మెంట్ దానికి సంబంధించి మన గ్రూప్ అన్ అభ్యర్థిని ఒక ఆవిడ రాశారు. అయితే అక్కడ ఆన్సర్స్ ఆవిడ వర్డ్ మార్క్ షీట్లో నింపొచ్చేసారు, కానీ వాళ్ళు ఏదో డిస్ప్లే రెస్పాన్స్ షీట్ అని వాళ్ళు ఐబిపిఎస్ వాళ్ళు ఇచ్చారంట. అక్కడ ఈవిడ ఆన్సర్ చేసిన బబుల్స్కి అక్కడ రెస్పాన్స్ షీట్లోకి చాలా వేరియేషన్స్ పడుతున్నాయి 40 వరకు. ఇట్లా మీరు ఆన్సరు ఒక ప్రశ్న కరెక్టే పెట్టారు, కానీ అది మీరు పెట్టిన ఆన్సర్ కాకుండా వేరేది మీకు చూపిస్తున్నది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఎదురైంది. ఇది కేవలం ఈ ఎగ్జామ్కి కాదు, ఇంకా వేరే ఎగ్జామ్స్ కూడా ఏమైనా జరిగినా జరగచ్చు. సో ఈ సందర్భంలో మనం ఇచ్చిన సూచన ఏంటంటే ఒకసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ తోటి కమ్యూనికేట్ అవ్వండి, వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు, దాని తగ్గట్టుగా మీరు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పాము. సో ఇదే ప్రాబ్లం ఇంకెవరికైనా వస్తే సో వాళ్ళు కూడా ఒకసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ తోటి కమ్యూనికేట్ అవ్వండి. ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ దాని రిలేటెడ్గా మనకి మంచి ఎగ్జామ్ జరిగింది, అభ్యర్థులు మంచిగా చేశారు, కాకపోతే అది సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్లనే మనం వచ్చిందా అని డౌట్ వస్తున్నది అంతే. ఏపీఎస్సి మోసం చేసిందని కాదు. ఇక్కడ ఈ తెలంగాణలో ఇంటర్మీడియట్లో ఏం జరిగింది, సేమ్ థింగ్. ఏపీఎస్సి దగ్గర పేపర్ కరెక్షన్స్ ఓఎంఆర్ కరెక్షన్ చేసి అంత స్టాఫ్ లేదు, అంత ఇంత అది అంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీ కూడా లేదు. వాళ్ళు ఎవరికో థర్డ్ పార్టీకి ఫ్రాంచైజ్ ఇచ్చేస్తారు, తీసుకొని మాకు ఆన్సర్స్ కరెక్షన్ చేసి ఇవ్వండి అని. అక్కడ ఏమన్నా డ్రాబ్యాక్స్ జరగచ్చు సాఫ్ట్వేర్ సెట్టింగ్స్లో. అలా జరుగుతున్నప్పుడు మీరు కరెక్ట్ అయిన ఆన్సర్, భారతదేశ రాష్ట్రపతి ఎవరు, రామ్నాథ్ కోవింద్, అది కూడా ఆన్సర్ తప్పిపోయిందంటే అంత పర్ఫెక్ట్ బిట్టు, అందరికి తెలిసిన బిట్టు, అది బిట్టు కూడా నువ్వు కరెక్ట్గా బబుల్ చేస్తే అక్కడ తప్పుగా రిఫ్లెక్ట్ అయింది రెస్పాన్స్ షీట్లో అంటే ఖచ్చితంగా అక్కడ సాఫ్ట్వేర్ డ్రాబ్యాక్ ఏదో ఉన్నది అని అర్థమవుతున్నది. ఏపీఎస్సి మోసం చేసిందని మనం అనద్దు, ఎందుకంటే అది కరెక్ట్ పదం కాదు. ఇప్పుడు వాళ్ళకి ఒకసారి మీరు కమ్యూనికేట్ చేస్తే ఇలాంటి సమస్యని, వాళ్ళు అక్కడ సాఫ్ట్వేర్లో ఉన్న టెక్నికల్ ప్రాబ్లం వస్తే సరి చేస్తారు. మొన్న తెలంగాణలో ఇంటర్మీడియట్లో కూడా ఒక్కొక్కరికి 90-95 రావాల్సిన చోట జీరోలు పడిపోయినాయి. అసలు ఎట్ట వస్తుందండి ఇది? అట్లా సాఫ్ట్వేర్ టెక్నాలజీలో ఏదో ప్రాబ్లం ఉందని రెక్టిఫై చేసి మళ్ళీ వాళ్ళు రీవాల్యూషన్స్కి వెళ్తున్నారు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఏర్పడచ్చు. సో ఇది ఈ ఎగ్జామ్కనే పరిమితమై ఉండకపోవచ్చు, ఇంకా ఏమన్నా వేరే ఎగ్జామ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పంచాయతీ కదేసి వేటిలో అయినా కానీ ఇట్లా కూడా జరగచ్చు అనే ఒక అపోహ అనేది బయలుదేరుతున్నది మైండ్ సెట్లో. అందుకని కాస్త అభ్యర్థులు మీరేం ఆన్సర్స్ ఉన్నాయి, దానికి కరెక్ట్గా రెస్పాన్స్ షీట్ మ్యాచ్ అవుతుందా లేదా అన్న ప్రాబ్లమ్స్ ఉంటే మీ ప్రాబ్లమ్స్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తోటి కంప్లైంట్ చేయండి, వాళ్ళు తగినట్టుగా రెస్పాండ్ అవుతారు. మన నోటీస్కి వచ్చింది కాబట్టి ఈ ప్రాబ్లం, ఇది సీరియస్ ప్రాబ్లం కాబట్టి ఇది ఆ అభ్యర్థిని గ్రూప్ అన్న అభ్యర్థిని ఒక్క సమస్య కాదు, మిగిలిన ఎంతోమంది అభ్యర్థులు ఉండి ఉండొచ్చు, లేకపోతే వేరే ఎగ్జామ్స్లో అయినా ఇట్లాంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. అందుకని నేను అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతున్నది ఈ స్టేజ్ నుంచి. కాస్త చూసుకుంటూ ఉండండి మీ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది, కరెక్ట్గా మీరు ఏ అని బబులు పెడితే
ఓటేస్తే దానికే బట్ట రాలేదా అని రోజు టీవీలో వింటున్నట్టు మీరు నింపిన బబుల్కి అది వెళ్ళి బబుల్ క్లిక్ కూర్చుందా లేదా ఒకసారి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. జాగ్రత్తలు నేను ఓకే గుడ్ లక్. నేను దీనికి సంబంధించి నెక్స్ట్ క్లాస్ని ఇప్పుడే అందజేస్తాను. గుడ్ లక్.